हेलो एव्रीवन वेलकम टू माय चैनल अंदर की नमस्कार अंडी मनम चाला टेस्टी स्पाइसी गा उंडे चिकन रोस्ट तैयारी विधानम चूसेतम रंडी। फर्स्ट वोका बाउल लो वोका किलो चिकन तीसुकुन्ना नंडी दींट्लो कास्त साल्ट कलुपुकोवाली कोद्दिगा साल्ट तर्वाता नीलू कोन्नी पोसी वोका पदि निमिषाल नाननिव्वालंडी ఆ చికెన్ కుండే జిడ్డ అంతా పోవడానికి దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి। మరొక బౌల్ లో శుభ్రంగా కడిగిన చికెన్ అంతా తీసుకొని వేసుకోవాలి। తర్వాత అందులో రుచికి సరిపడా salt ని యాడ్ చేసుకోవాలి। తర్వాత కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే మిర్చి పౌడర్ కూడా కారం పొడి యాడ్ చేసుకోవాలి। తర్వాత ధనియాల పౌడర్ కూడా కలుపుకోవాలి। ఇక్కడ నేను 2 స్పూన్లు ధనియా పౌడర్ కలిపాను। తర్వాత ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి। అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను 2 స్పూన్లు యాడ్ చేశాను। అలాగే ఒక 1/2 స్పూన్ బ్లాక్ పేపర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే 1/2 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి। తర్వాత ఒక పెద్ద స్పూన్ అంత కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి। తర్వాత లాస్ట్ లో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి। నెయ్యి ఇవన్నీ వేసిన తర్వాత వాటిని బాగా మనం మొత్తం మారినేట్ చేయాలి। బాగా కలుపుకోవాలండి మసాలా మొత్తం ముక్కలకి పట్టించేసి ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపి ఉంచుకోవాలి। తర్వాత దీన్ని ఒక ప్లేట్ తీసుకొని క్లోజ్ చేసి ఒక గంట సేపు మారినేషన్ కోసం ఫ్రిజ్ లో పెట్టేసుకోవాలి। తర్వాత స్టవ్ పైన మరొక pan ని పెట్టి దాన్ని హై ఫ్లేమ్ మీద బాగా హీట్ చేయాలండి। హీట్ చేసిన తర్వాత ముందుగా మారినేషన్ చేసుకున్న చికెన్ ని ఫ్రిజ్ లో నుంచి తీసుకొని మొత్తం అందులో pan లో వేసేసుకోవాలి। వాటర్ ఉంటే వాటర్ మొత్తం కూడా తీసుకొని వేసేసుకోవాలి। వేసిన తర్వాత దాన్ని ఒక 5 నిమిషాల పాటు ఇలా గరిటెతో ఫ్రై చేసుకోవాలండి। హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి। అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది। అలా బాగా చికెన్ ఉడుకుతుంది। తర్వాత మూత ఉంచేసి ఒక 10 నిమిషాల వరకు దాన్ని అలాగే ఫ్రై చేయాలి। తర్వాత చూస్తే చికెన్ లోని ఎక్సెస్ వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది। ఈ వాటర్ చిక్కపడే వరకు చికెన్ ని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసి ఒక పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన మరొక pan ని పెట్టుకొని దాన్ని హీట్ చేసుకోవాలండి। అందులో ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి। ఫ్రైకి సరిపడా ఆయిల్ అందులో 1/2 స్పూన్ జీలకర్ర 1-2 పచ్చిమిర్చి కారంకి సరిపడా తీసుకొని ఫ్రై చేయాలి। ఇందులోనే ముందు కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని కూడా అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి। ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలాగే ఫ్రై చేసుకోవాలి। ఒక 5 నిమిషాల తర్వాత ఇలా కలర్ వచ్చే వరకు హీట్ చేసుకోవాలి। తర్వాత అందులోనే ఒక పెద్ద టమోటాని కట్ చేసిన టమోటాని తీసుకొని వేసుకోవాలండి। అందులోనే కాస్త salt వేయాలి ఎందుకంటే తొందరగా ఫ్రై అవడానికి జ్యూసీగా ఉండడానికి టమాటా కొంచెం జ్యూసీగా ఉండాలని టమాటా తీసుకున్నాము। ఫ్రై చేసుకునే విధంగా ఉంటే టమాటా ముక్కలు అవసరం లేదు। ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ని మొత్తం ఇందులో తీసేసుకోవాలండి। తీసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి। తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద దాన్ని ఫ్రై అవనివ్వాలి। తర్వాత చికెన్ ని ఫ్రై చేసిన అదే pan లో
మరికొన్ని నీళ్లు కలిపి ఆ మసాలా వాటర్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం మరి ఒకసారి మొత్తం కలిపెట్టుకోవాలి. తర్వాత లాస్ట్ లో ఒక హాఫ్ నిమ్మకాయ రసాన్ని పిండేసేయాలి. ఈ నిమ్మ రసం వేయడం వల్ల చికెన్ మరింత టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇంకొక 5 నిమిషాల వరకు దాన్ని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్ కాస్త చిక్కపడే వరకు కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మొత్తం వాటర్ అంతా ఇమిడిపోయి ఉంటుంది. చికెన్ బాగా రోస్ట్ అయిపోయి ఉంటుందండి. ఈ విధంగా కలిపి చూసినప్పుడు వాటర్ చాలా లైట్ గా తక్కువగా ఉండాలండి. ఈ చికెన్ అయితే రైస్ లో తిన్నా బాగుంటుంది, అలాగే చపాతీలో తిన్నా కూడా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.